క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమమునకు మీ అందరికీ ఆహ్వానము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు సహోదరులు, దేవరపల్లి అశోక్ కుమార్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. అందరూ కూడా విని మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుని ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు. ఈ వాక్య భాగంలో అపొస్తలైన పౌలు గారు యేసు ప్రభువారు మరలా వచ్చినప్పుడు దేవుని ఎరుగని వారికి, ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయబోతున్నాడు అనేటువంటి గొప్ప హెచ్చరిక ఈ వాక్య భాగంలో పౌలు గారు చేయటం అనేది జరిగింది. ఇందులో సువార్తకు లోబడిన వారు ఒక వర్గం, మరొక వర్గం దేవుని ఎరుగని వారు. రెండు వర్గాలు ప్రజలు ఇక్కడ మనం చూస్తున్నాం ఈ వాక్య భాగంలో. సువార్తకు లోబడిన వారు, దేవుని ఎరగని వారు. దేవుని ఎరగని వారికి నిత్యానాశనం అనే ప్రతిదండన జరగబోతుంది అని ఈ లేఖనం స్పష్టంగా తెలియజేస్తోంది. అయితే దేవుణ్ణి ఎరగకపోవటమే నేరము, అది పెద్ద ప్రమాదము అని మనం ఈ వాక్య భాగంలో గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క పాఠ్యాంశంలో దేవుని ఎరుగుట అనే ఈ పాఠ్యాంశంలో దేవుని ఎరగాలి, దేవుని ఎరుగుట అంటే ఏమిటి, దేవుణ్ణి ఎరిగి ఎరగని స్థితిలో ఉన్న కొందరిని మనం గుర్తించటము మనం చూడబోతున్నాం. దేవుని ఎరుగుట అనేటువంటి పాఠ్యాంశం మనం ఈ పూట ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రతి మానవుడు దేవుని వలన సృజించబడి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి తన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరుగుట తనకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుణ్ణి ఎరగకపోవటము పాపం అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తోంది. కాబట్టి దేవుణ్ణి ఎరగాలి. దేవుణ్ణి ఎరగటం అంటే ఏమిటి, దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుకుని ఎరగని స్థితిలో ఉండటానికి కారణాలు ఏంటి, అంటే లేఖనాల్లో అలాగూ తెలియజేయబడింది, వాటిని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటగా దేవుణ్ణి ఎరగాలి. యేసు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు, అంటే ఈ లోకానికి ఆయన వచ్చిన కారణంలో బలమైనటువంటి ఒక కారణం, మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించెను అని యోహాను గారు ఆయన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. సత్యవంతుడైన వాణిని మనం ఎరుగవలెనని, అంటే దేవుడు సత్యవంతుడు, అద్వితీయ సత్యదేవుడు. యేసు ప్రభువారు చెప్తాడు యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, అద్వితీయ సత్యదేవుడు. లోకంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి అద్వితీయ సత్యదేవుణ్ణి ఎరగాలి, అంటే తెలుసుకోవాలి నన్ను సృష్టించిన సత్యదేవుడు ఎవరు అని అతను ఆలోచన చేసి దేవుణ్ణి కనుగొనాలి. దేవుడు వివేకం కలిగి తన్ను వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి చూచి నరులను
పరిశీలించుచున్నాడు అని చెప్పేసి కీర్తనలో 53వ కీర్తనలో తెలియజేయబడింది. వివేకము కలిగిన వాడు దేవుణ్ణి కనుగొనగలడు. యేసు ప్రభువారు వివేకాన్ని మనకి కలిగించాడు ఈ లోకానికి వచ్చి. కాబట్టి యేసు ప్రభు ద్వారా ప్రతి మానవుడు సత్యమైన దేవుణ్ణి తెలుసుకోగలిగే అవకాశం ఉంది. కాబట్టి తెలుసుకోవాలి ఖచ్చితంగా. యిర్మీయా గ్రంథంలో 24:9 ఏం రాయబడిందంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించును. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే నేను సంతోషించువాడను అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుణ్ణి తెలుసుకోవాలి. ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకోకుండా తను బలాన్ని బట్టో ధనాన్ని బట్టో తనకున్నటువంటి ఏదైనా పరిస్థితిని బట్టి ఒక మానవుడు అతిశయించినట్లయితే అది అతిశయ కారణం కాదు అని దేవుడు అంటున్నాడు. నువ్వు ముందు నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో నీకు తెలియకుండా నువ్వు ఏమి కలిగి ఉంటే ఏమిటి, నువ్వు ఏమి కలిగి ఉన్నా అది అతిశయ కారణము కాదు. నీ బలం శాశ్వతం కాదు, నీ ధనం శాశ్వతం కాదు, నీ జ్ఞానం శాశ్వతం కాదు. నీకు ధనాన్ని బలాన్ని జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు ఎవరో నువ్వు నీకు తెలియకపోతే వీటి వలన నువ్వు అతిశయపడినా అది అతిశయ కారణం కాదు అని దేవుడు కొట్టిపారేస్తున్నాడు. దేవుణ్ణి ఎరగడం ద్వారా బలం లేకపోయినా జ్ఞానం లేకపోయినా ధనం లేకపోయినా ఒకడు తన సృష్టికర్త ఎవరో ఎరిగి ఉండటం వలన అతిశయపడవచ్చు. అతిశయించదగినటువంటి కారణం దేవుణ్ణి ఎరుగుట. దేవుణ్ణి ఎరగకుండా మనకి ఏమున్నా అది అతిశయ కారణము కాదు అనే విషయం ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది. కాబట్టి సహజంగా ప్రతి మానవుడు తన్ను సృష్టించినటువంటి దేవుడు ఈ భూమి మీద మనం బ్రతకటానికి కావలసినటువంటి సమస్తాన్ని దయచేసి కృపచూపుతున్నటువంటి దేవుడు ఎవరు అనేది ప్రశ్నించుకుని పరిశోధించి తెలుసుకోవటము అవసరం అని చెప్పేసి దేవుడు తన గ్రంథం ద్వారా మనకి తెలియజేయటం అనేది జరిగింది. ఈ పాఠ్యాంశంలో రెండో విషయము, దేవుని ఎరుగుట అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము లేఖనాల వెలుగులో పరిశీలన చేద్దాం. జనరల్గా యెహోవాయే దేవుడని తెలుసుకోవటం, ఆయన మన సృష్టికర్త అని తెలుసుకోవటం దేవుని ఎరిగి ఉండటం అంటే, అయితే అంత మాత్రమే సరిపోదు. దేవుడు తన్ను ఎరగటం అంటే ఎట్లా ఎరగాలని ఆయన కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం రెండవదిగా చూడబోతూ ఉన్నాం. ఈ రెండవ భాగంలో మొదటి విషయం మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు యూదులతో ఈ విషయం మీద ఆయన వాదన చేశాడు, వారితో తర్కించాడు. మా దేవుడని మీరు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారో ఆయనను మీరు ఎరుగరు అని చెప్పేసి అని అంటాడు యేసు ప్రభువారు. 8:50 నుంచి మనం చూస్తే యేసు ప్రభువారు యూదులతో తర్కించినటువంటి విషయాలు ఉంటాయి. వాళ్ళేమో మా దేవుడు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు తండ్రిని. యేసు ప్రభు వారికి మనకిన తండ్రి అయిన దేవుడైన యెహోవాను వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎరిగి ఉన్నారు. వారి పితరుల దేవుడైన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, వారి సంతానం యూదులు. దేవుడు వారికి పరిచయమే. మా దేవుడని నిత్యము తలుస్తూ పిలుస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తుల మధ్యనకి వెళ్ళి మీరు ఆయనను ఎరుగరు అని అన్నాడు యేసు ప్రభు వారు. నేను ఆయనను ఎరుగుదును అని చెప్పేసి అని అన్నాడు. అయితే వారు దేవుణ్ణి ఎరిగి ఉండి యేసు ప్రభు చేత మీరు ఆయనను ఎరగరు అనే మాట ఎందుకు అనిపించుకున్నారు? యేసు ప్రభు వారు మీరెరగరు కానీ నేను ఎరుగుదును అని ఎందుకు అన్నాడు? ఇలాంటి ఆలోచన మనం చేసి కారణాలు మనం కనుగొంటే దేవుని ఎరగటం అంటే ఏంటో, ఎరగకపోవటం అంటే ఏమిటో మనకు చాలా తేటగా అర్థం అవడానికి అవకాశం ఉంది. జనరల్గా సృష్టికర్త యెహోవా దేవుడు అని అవగాహన కలిగి ఉండటం దేవుణ్ణి ఎరగటం అంటే.
స్పెసిఫిక్గా దేవుణ్ణి ఎరగడం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఆలోచించేస్తున్నాము. ప్రభువు మాటల్లో దేవుణ్ణి ఎరగటం అంటే ఏమిటో ఒక ఖచ్చితమైన విషయము మనకి అర్థమవుతుంది. యేసు ప్రభువారు నేను ఎరుగుదును అని చెప్పి చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే 55వ వచనంలో నేను ఆయనను ఎరుగుదును, నేను ఆయన మాటలు గైకొనుచున్నాను. దేవుణ్ణి ఎరగటం అంటే దేవుని మాటలు గైకొనటం, ఆయన ఎవరో అవగాహన కలిగి ఉండటం కాదు. మనలో ఎవరమైనా ఆన్సర్ చెప్తాం, దేవుడు ఎవరు అని చెప్పేసి నన్ను అడిగితే చెప్తాం మనం, యెహోవా. రక్షకుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు. సమాధానం చెప్తాం, అవగాహన ఉంది. కానీ అంతేకాదు, దేవునికి కావాల్సింది దేవుణ్ణి ఎరగటం అని అంటే స్పెసిఫిక్గా దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాటలు మనం విని వాటిని గైకొనటము దేవుణ్ణి ఎరగటము అనేటువంటిది, దేవుని ఎరగటము అనే ఖచ్చితమైన విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఎందుకు ఎరగరు అని అంటే వారు దేవుని మాటలు గైకొనలేదు. మా దేవుడు మా తండ్రి అని వాళ్ళు తలుస్తున్నారు, పిలుస్తున్నారు. మాకు దేవుడు ఉన్నాడు, మేము దేవుని ప్రజలము, మేము అబ్రహాం సంతానము, ఇలాంటి ఆలోచనతోనే ఉన్నారు. కానీ దేవుడు ఏం చెబుతున్నాడో ఆలకించే పరిస్థితిలో లేరు. ఒకవేళ ఆలకించినా దాన్ని నమ్మే పరిస్థితిలో లేరు, దాన్ని అంగీకరించే పరిస్థితిలో వాళ్ళు లేరు. దేవుడు ప్రవక్తల ద్వారా యేసు ప్రభువారిని లోకానికి పంపిస్తానని ముందుగా వారికి తెలియజేశాడు. ఆల్రెడీ ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తులు యూదుల్లో చాలామంది ఉన్నారు. మెస్సియా కొరకు కనిపెట్టేటువంటి వాళ్ళు ఆయన వచ్చి లోకంలోనికి వచ్చి ఆయన దేవుని కుమారుడని చెప్పుకుంటూ ఆయన అనేకమైన సాక్ష్యాలు వారికి కనపరిచి మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు చేస్తూ ఉంటే వాటిని బట్టి నేను దేవుని కుమారుడిని నమ్మండి అని చెప్పేశానంటే వారు నమ్మగలిగే స్థితిలో లేరు. వారు మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వారు అంగీకరించట్లేదు, గైకొనట్లేదు. మోషే గారు ఆయన బ్రతికి ఉన్నప్పుడే నా వంటి ఒక ప్రవక్తని దేవుడు మీ జనంలో నుండి పుట్టిస్తాడు, మీ కొరకు ఆయన వచ్చినప్పుడు మీరు ఆయన మాట వినాలి అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఆయన మాట వినకపోతే జనములో లేకుండా, అంటే దేవుని ప్రజల్లో లేకుండా మీరు నశించిపోతారని కూడా ఆయన తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఏమాత్రం కూడా మోషేని నమ్ముతున్నారు, కానీ ఆయన చెప్పిన మాటలు కానీ దేవుని మాటలు కానీ వాళ్ళు అంగీకరించలేదు. యేసు ప్రభువారిని తృణీకరించారు, యేసు ప్రభువారిని వారు ఒప్పుకొనలేదు. అందుకు ప్రభువారు అంటున్నాడు, మీరు దేవుణ్ణి ఎరగరు ఎందుకంటే ఆయన మాటలు మీరు నమ్మట్లేదు అని చెప్పేసి అని అన్నాడు. దేవుణ్ణి ఎరుగుట అంటే ఆయన ఆజ్ఞలు గైకొనుట. ఆయన ఆజ్ఞలు మనం గైకొనకుండా మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నా, అవగాహన కలిగి ఉన్నా, ఆయనే దేవుడు అని చెప్పేసి మనం ఒప్పుకున్నా, చెప్పినా, తలచినా, పిలిచినా దేవుణ్ణి ఎరగని వారి లిస్టులో ఉంటాం. దేవుణ్ణి ఎరగని వారికి నిత్య నాశనం అనే ప్రతిదండను విధించడానికి యేసు ప్రభువారు రాబోతున్నాడు అని చెప్పేసి పౌలు గారి హెచ్చరించాడని మనం మూలవాక్యం చదువుకున్నాం. దేవుణ్ణి ఎరగకపోవటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అంటే ఆయన ఆజ్ఞలు గైకొనకపోవటం ద్వారా దేవుణ్ణి ఎరగని వారి లిస్టులోనికి మనం వెళ్ళిపోతాము. దీన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసి మనం ఆయన ఆజ్ఞలు గైకొంటున్నామా లేదా చెక్ చేసుకుంటే, గైకొంటే ఆయన ఎరిగిన వారి లిస్టులో ఉంటాం. లేదు అని అంటే దేవుని ఎరగని వారి లిస్టులో ఉంటాం. అది మనకు ప్రమాదం అని గుర్తించాలని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమతో. రెండో విషయం చూద్దాం. ఇందులో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. అపొస్తలైన యోహాను గారు
చాలా క్లియర్గా చెబుతున్నటువంటి విషయము, మనం దేవుని సంబంధంలో, దేవుని సంబంధి అయినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే మన మాట వింటాడు. మన మాట వినలేదు అనుకోండి, అతను దేవుని సంబంధి కాడు, దేవుని ఎరగని వాడు. అంటే ఇప్పుడు అపోస్తలుల మాట మనం వినాలి. తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువారికి ఆయన వాక్యాన్ని ఇచ్చి లోకానికి పంపించాడు. లోకంలోనికి పంపించడానికి యేసు ప్రభువారు అపోస్తలుని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకొరకని వాళ్ళ బలపరచడానికి పరిశుద్ధాత్మని ఏర్పాటు చేశారు. తండ్రి అయిన దేవుడి నుండి, యేసు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ నుండి డైరెక్ట్గా దేవుని యొక్క మాటలు, ఆయన సంకల్పము, ఆయన నియమము, క్రొత్త నిబంధన అందుకున్న వాళ్ళు అపోస్తులు ఆత్మ ద్వారా. కాబట్టి అపోస్తులు ఏదైతే మాట్లాడారో అది దేవుని యొక్క సంకల్పం, అది దేవుని చిత్తం. వారు ఏమి చెప్పినా అది క్రొత్త నిబంధన, అది దేవుని మాట. కాబట్టి ఖచ్చితంగా ఆ మాట ఒక మానవుడు వినాలి, దాని ప్రకారము తను మార్పు చెందాలి. కాబట్టి అపొస్తలుల మాట ఒక వ్యక్తి వినలేదు అని అంటే అతను దేవుని మాట వినలేదు అని చెప్పేసి అర్థం అన్నమాట. చాలామందికి ఇలాంటి అవగాహన ఉండదు. అపొస్తలుల్ని సాధారణమైనటువంటి మనుషులుగా భావిస్తారు. కాకపోతే వాళ్ళు ఏదో అద్భుతాలు చేశారు, యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నారు. కాబట్టి మొదట సువార్త ప్రకటన చేశారు. కాబట్టి వాళ్ళు మనుషులే, వాళ్ళ మాటల్ని దేవుని మాటలుగా మనం ప్రామాణికంగా అన్ని మాటలు తీసుకోవాల్సినటువంటి అవసరము లేదు అనేటువంటి భావనతో ఉండటం దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అపొస్తలైనటువంటి పౌలు గారు యేసు ప్రభు ద్వారా, దేవుని ద్వారా ప్రత్యేకంగా అపొస్తలుగా నియమించబడ్డాడు. ఆయన యేసుక్రీస్తు బయలుపరిచిన సంగతులే ఆయన బోధించాడు, పత్రికలు రాశాడు. సొంతంగా ఆయన ఏమీ కూడా బోధించలేదు. కాబట్టి అపొస్తలుల్లో, క్రొత్త నిబంధనలో అపొస్తలుల ద్వారా రాయించినటువంటి పత్రికల్లో ఏదైతే రాసిందో దానిని ఎవరైతే పెడచెవిన పెడతారో, ఆ మాట ఎవరైతే వినరో, వారు దేవుని సంబంధులు కాదు, దేవుని ఎరగని వారు, దేవుని ఎరగని వారి లిస్టులో ఉంటారు. వారు దేవుని నమ్ముకున్న, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన, ఆయన్ని ప్రకటించేవారైనా, ఆయన వలన రక్షణ పొందాలని ఆశించేవారైనా, ఆయన కొరకు ఏదో చేయాలనేటువంటి తపన, లేకపోతే ఏదో చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉండి ప్రయాసపడేవాళ్ళైనా సరే, కష్టపడేవాళ్ళైనా సరే, అపోస్తుల మాట గనక వినకపోతే దేవుడు వారిని ఏ లిస్టులో ఉంచుతాడంటే తనను ఎరగని జనాంగంలో ఉంచుతాడు వాళ్ళని. వీళ్ళు అనుకుంటారు, మేము దేవుణ్ణి ఎరిగి ఉన్నాం కదా, మేము దేవుని నమ్ముకున్నాం కదా, సువార్త ప్రకటిస్తున్నాం కదా, ప్రభువుని నమ్ముకున్నాం కదా, బైబిల్ చదువుతున్నాం కదా, అనేక విషయాల్లో మేము బైబిల్ ప్రకారం జీవించడానికి మేము కృషి చేస్తున్నాం కదా అని చెప్పేసి అని అనుకుంటారు. కానీ అపొస్తలుల మాట, వాళ్ళు ఏది చెప్పారో అది మనం చేయాలి. వారు చెప్పని దాని జోలికి మనం వెళ్ళకూడదు. ఈరోజున విశ్వాసుల్లో, భక్తుల్లో, బోధకుల్లో అనేక మంది అపొస్తలులతో సంబంధం లేని కార్యాలు అనేకమైనవి చేస్తున్నారు. అపొస్తలులు చెప్పినవి చేయకుండా ఉన్న కార్యక్రమాలు ఉన్నాయి. చెప్పినవి చేయకుండా ఉండటము మాట వినకపోవటమే, చెప్పినవి చేయకపోవటము మాట వినకపోవటమే. అపొస్తలుల మాట మనం వినకపోతే మనము, మన పేరు దేవుని ఎరుగని వారి లిస్టులో ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించండి, పూర్తిగా అపొస్తలుల మాట ప్రకారమే మనం విశ్వాసం కలిగి ఉన్నామా, మనం కార్యక్రమాలు జరిగిస్తున్నామా లేదా అనేది ప్రశ్నించుకుని, అపొస్తలుల మాట ప్రకారం మనం చేయకపోతే దేవుని ఎరగని వారి లిస్టులోకి వెళ్ళిపోతాము అనేది ఆ యొక్క భయంకరమైనటువంటి ప్రమాదము మనకి పొంచి ఉంది అనేది ఒకసారి పరిశీలన చేసుకుని ఆ వారి మాటలకు ఎంతవరకు మనం ప్రాధాన్యతనిస్తున్నాము అనేది ఆలోచన చేసుకోవాలి. లేకపోతే మనం ఎరగని వారి లిస్టులోనికి వెళ్ళిపోతాము. ఇది ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరము ఉంది అనే విషయాన్ని మనం గమనించుదాం. పోతే అపొస్తలైనటువంటి యోహాను గారు ఆయన రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే,
సహోదరుని ప్రేమించే ప్రతివాడు దేవుని ఎరిగినవాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. ఆజ్ఞలు గైకొనటము దేవుణ్ణి ఎరిగిన వాళ్ళ లిస్టులో ఉంటాడు గైకొనే వ్యక్తి. అపొస్తలుల మాట వినేటువంటి వ్యక్తి దేవుణ్ణి ఎరిగిన వారి లిస్టులో ఉంటాడు. మూడో విషయము, సహోదరుని ప్రేమించే వ్యక్తి దేవుణ్ణి ఎరిగిన వాడి లిస్టులో ఉంటాడు. సహోదరుని ప్రేమించకపోయినా మనం దేవుణ్ణి ఎరిగిన వారి లిస్టులో ఉండము, ఇది మనకి ప్రమాదము అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అపొస్తలైన పౌలు గారు ఒక సందర్భంలో, నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనక సిగ్గుపడను అని అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ విషయం రాయబడింది, నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. అంటే నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, దేవుణ్ణి ఎరుగుదును. ఏంటి ఆయన ఉద్దేశము అంటే, దేవుణ్ణి నమ్మటం మాత్రమే కాదు, ఆయన మాటలు నేను గైకొంటున్నాను, ఆయన ఆజ్ఞలు నేను గైకొంటున్నాను, కాబట్టి నేను సిగ్గుపడను అని చెప్పేసి అని అంటున్నాడు. ఒక బోధకుడు, ఒక సువార్థికుడు, ఒక విశ్వాసి ఆయన్ని నమ్ముకుని సిగ్గుపడే పరిస్థితి తెచ్చుకోకూడదు. తిమోతితో పౌలు గారు అదే అంటాడు, నేనైతే సిగ్గుపడను, నువ్వు కూడా సిగ్గుపడనక్కర్లేని పని చేయి అని అంటాడు. 2 తిమోతి 2:15 అంటాడు, నిన్ను దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడుము అని అంటాడు. కాబట్టి నువ్వు పని చేస్తున్నావు, ఫలితం ఉండే పని చేయి, సిగ్గుపడ పరిస్థితి తెచ్చుకోవద్దు. నేనైతే సిగ్గుపడను, ఎందుకంటే నేను నమ్మిన వాణిని ఎరుగుదును అని చెప్పేసి పౌలు గారు స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. కాబట్టి ఎరగటము అని అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటం. తర్వాత పౌలు గారు సహోదరులను, సంఘాన్ని ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తి, ఆయన బహుగా ప్రేమించినటువంటి వ్యక్తి. కొరింథీయులతో అంటాడు, ఆయన రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయంలో అంటాడు, నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నాను అని అంటాడు. ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, అందుకని నేను సిగ్గుపడను అని చెప్పేసి అని అంటున్నాడు. దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే, అపొస్తలుల మాట వినకపోతే, సహోదరులను ప్రేమించకపోతే మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుణ్ణి ఎరగని వారి లిస్టులో ఉంటాం, అది మనకి ప్రమాదము అనేటువంటి సత్యాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుణ్ణి ఎరగటము అని అంటే ఇంకా ఆయన చేత ఎరగబడటం, దేవుని చేత ఎరగబడటం. గలతీయులు ఉన్న క్రైస్తవులతో పౌలు గారు చెప్తాడు, వాళ్ళ విషయంలో ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే, మీరు ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడి ఉన్నారు అని చెప్పేసి వారిని గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు. దేవుణ్ణి ఎరగటము అని అంటే దేవుని చేత ఎరగబడటం. మనకి లోకంలో చాలామంది ప్రముఖులు తెలుసు. మనము మన దేశాన్ని వెళ్తున్న ప్రధానమంత్రి గారు తెలుసు, మనకి సీఎం గారు తెలుసు, కానీ మనం వాళ్ళకి తెలుసా అనే ప్రశ్న వేసుకుంటే వాళ్ళకి మనం తెలియదు. అప్పుడు నాకు తెలుసు అని చెప్పుకోవడంలో అర్థం ఉండదు. కాబట్టి దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి ఆయన ఆజ్ఞలు గైకొంటే, అపొస్తలుల మాట వింటే, సహోదరులను ప్రేమించినట్లయితే అప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఎరిగి ఉంటాడు. అప్పుడు దేవుని ఎరిగిన వాళ్ళ లిస్టులో మనం ఉంటాము, అది మనకి ప్రయోజనం, లేకపోతే ప్రమాదం అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇందులో మూడో విషయం మనం చూసినట్లయితే, ఎరుగుదమని చెప్పుకుంటూ ఎరగని దుస్థితిలో ఉండేటువంటి పరిస్థితి ఉంది అని బైబిల్ చాలా తేటగా తెలియజేస్తుంది. తీతుకు రాసిన పత్రికలో అపొస్తలైన పౌలు గారు అంటాడు, 1వ అధ్యాయం 16వ వచనంలో, దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ వారి తమ క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు, ఎరగమనువారు అని ఫుట్నోట్లో డిక్లేర్ చేసి ఆయన చెప్తాడు. అంటే పైకేముంది, మేము దేవుణ్ణి ఎరుగుదామని చెప్పుకుంటున్నారు, కానీ వారి క్రియలు ఎలా ఉన్నాయనంటే దేవుణ్ణి ఎరగని వారి క్రియలుగా ఉన్నాయి. దేవుణ్ణి ఎరిగిన వారి క్రియలు ఎలా ఉంటాయో, దేవుణ్ణి ఎరగని వారి క్రియలు ఎలా ఉంటాయో ఆ విషయాలు కూడా పత్రికల్లో తెలియజేయబడినాయి. ఉదాహరణకు మనం చూస్తే, వాస్తవంగా దేవుణ్ణి ఎరిగిన వారు దేవునికి మహిమకరంగా జీవించాలి. రోమా 1:21 అంటాడు, వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ తమ వాదములు ఎందు వ్యర్థులేరి అంటారు. దేవుణ్ణి ఎరిగిన వారు ఆయన్ని మహిమపరుస్తారు. దేవుణ్ణి ఎరిగిన వారు ఇంకేం చేస్తారంటే, తెసలోనికలకు రాసిన 1వ పత్రిక 4:4 అంటాడు,
మీరు దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకొని వాళ్ళనో అది ఎరిగిండుటయే దేవుని చిత్తము అని అంటాడు. దేవుణ్ణి ఎరిగిన వారు కామాభిలాషను విడిచిపెట్టి పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొని వాళ్ళనో అనేది ఎరిగి ఉంటాడు. అప్పుడు అతను దేవుని ఎరుగున్నటువంటి వ్యక్తి. ఇంకా దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి గలతీయుల రాసిన పత్రిక 4:8-10 వరకు మనం చదివితే పౌలు గారు స్పష్టంగా చెబుతాడు, మీరు ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని వారు, ఇప్పుడు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడి ఉన్నారు. కాబట్టి దేవుణ్ణి ఎరిగి ఉండి దేవుణ్ణి ఎరగని అన్యజనులలాగా మీరు మూలపాఠాల వైపు మరలా తిరగొద్దు. నేను మీ కొరకు పడిన ప్రయాస వ్యర్థము చేసుకుంటారేమోనని నాకు భయం కలుగుతుందని పౌలు గారు వారిని హెచ్చరిస్తూ ఉంటాడనమాట. వాళ్ళు ఏం చేశారనంటే మూలపాఠాల వైపు తిరిగారు. పండుగ అమావాస్య విశ్రాంతి దినము అని వాటి విషయాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి లోకంలో మనము మూలపాఠాలకు వెళ్తే మళ్ళీ దేవుణ్ణి ఎరగని వారి లిస్టులోకి వెళ్ళిపోతాం. మూలపాఠాలు విడిచిపెట్టి మనం దేవునిలోకి వచ్చాం, ఆయన్ని ఎరిగాం, ఆయన చేత ఎరగబడ్డాం. క్రైస్తవులమే, క్రైస్తవులైన తర్వాత పారంపర్య ఆచారాల వైపు, పండగల వైపు, ఇంకా ఏదైనా మూలపాఠాల వైపు మనం వెళ్ళినట్లయితే దేవుణ్ణి ఎరగని వారి లిస్టులోకి వెళ్ళిపోతాం. వాస్తవంగా క్రొత్త నిబంధనలో క్రైస్తవులకంటూ ఒక ప్రత్యేకమైన దినము లేకపోతే ఉత్సవ దినము, పండగలు అనేవి ఏమీ కూడా లేవు. కానీ ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు మనుషులు ప్రవేశపెట్టుకుని వాటిని జరిగిస్తూ ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి వారిని చూసి వారితో పాటు కొన్ని కార్యక్రమాలు మరి ప్రభువు పేరట మేము చేస్తున్నామనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే అలాంటివన్నీ మనల్ని విశ్వాసం నుండి వేరు చేస్తాయి, దేవుణ్ణి ఎరగని వారి లిస్టులోనికి తీసుకెళ్తాయి. మీరు మొత్తం క్రొత్త నిబంధన చదవండి. మనకి ఏ పండగ క్రైస్తవులకి లేవు, కానీ మనం ఎలా తయారయ్యామో ఒకసారి ఆలోచించండి. అవన్నీ మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తించి దేవుణ్ణి ఎరగటం అంటే ఏమిటో, దేవుణ్ణి ఎరిగిన వారి లిస్టులో మన పేరు ఏం చేస్తే ఉంటుందో, ఏం చేస్తే తొలగిపోతుందో, ఈ విషయాల మీద అవగాహన కలిగి ఉండి దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉండి నిత్య జీవం పొందాలని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. దేవుణ్ణి ఎరిగిన వారికి నిత్య జీవం ఉంది అని యేసుప్రభువారు తెలియజేశాడు. యోహాను 17:3 అద్వితీయ సత్య దేవుడు అని నిన్నును నీవు లోకానికి పంపించిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. దేవుణ్ణి ఎరగకపోవడం ద్వారా నిత్య నాశనం అనే ప్రతిదండన ఉంది. నిత్య నాశనం అనే ప్రతిదండనను తప్పించుకుని నిత్య జీవం పొందాలని ప్రభు పేరట ప్రేమతో మీకు ఈ విషయాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ సంగతులు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే మమ్మల్ని మీరు అడిగి తెలుసుకోవచ్చు. మరి మీ వద్దకు మమ్మల్ని ఆహ్వానించినా మేము వచ్చి చెప్తాము, లేదంటే మా వద్దకు వచ్చి సంగతులు తెలుసుకోవడానికి మీరు కృషి చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రభు నామంలో మరొకసారి మీ అందరికీ వందనములు. ప్రార్థన. జీవంగల తండ్రి, దేవానాయన, మీ ఘనమైన నామానికి ప్రభు నామంలో స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి కృతజ్ఞతలు. మా జీవితంలో తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీ స్తుతులు. తండ్రి దేవ వాక్యము మా హృదయాల్లో ఫలించి మేము ఆత్మ సంబంధమైన మేలు పొందగలిగినట్లు సహాయించండి. దేవుని ఎరుగుట అంటే ఏమిటో అనేది ఖచ్చితంగా మేము తెలుసుకుని నాయన ఎరిగిన వారి లిస్టులో ఉండగలిగే భాగ్యం దయచేయండి. లేని పక్షంలో అది మాకు ప్రమాదమని గుర్తించగలటకు సహాయించండి. స్పాన్సర్ చేసిన బిడ్డలని తగిన రీతిగా దీవించి ఇంకా అనేక కార్యాలు చేయగలిగినట్లు ఆశీర్వదించండి. వినిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, వారి అవసరాలు తీర్చండి. ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను, ఆత్మీయంగాను అందరికీ మీ కృప తోడు గురించి కాపాడండి. వారి యొక్క ఆలోచనలు, తలంపులు మీరు ఎరిగి ఉన్నారు. మీ చిత్తానుసారంగా కృప చూపి ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 10 గంటలకు మరియు గురువారం మధ్యాహ్నము 12:30 తప్పక వీక్షించండి. ఆత్మీయ మేలులు పొందండి.